హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. ఇవాల్టి వీడియోలో ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతము మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటున్నాము. సో పూజ ఎలా జరిగింది, ఏమేమి ప్రసాదాలు చేశాము అమ్మవారికి, ఇంటికి ఎవరెవరు వచ్చారు లక్ష్ములు, ఇలా అన్ని డీటెయిల్స్ చూసే కన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇక చూస్తున్నారు కదా, ఇదొచ్చేసి మరువం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా, మరువము పూలల్లో వేసి కడతా ఉంటారనమాట. ఇది మంచి స్మెల్ వస్తుంది మరువం అనేది, అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాను, సో అమ్మవారికి డెకరేట్ చేయడానికి కానీ ఇంట్లో పూజకి. సో బయట నుండి ఫ్లవర్స్ అయితే కొనుక్కోలేదన్నమాట. ఇంట్లో చాలా రకాల పూలు ఉన్నాయి, గార్డెన్లో ఫ్లవర్సే సరిపోయినాయి. అసలు శ్రావణ మాసము, వరలక్ష్మి వ్రతము ఇలా అంటుంటేనే ఒక డివోషనల్ వైబ్ వస్తుంది కదా, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ ఆడవాళ్ళకైతే ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా చాలా స్పెషల్. ఏ ఇక్కడ చూడండి, నేను అక్కడ పూలు కట్ చేస్తూ ఉన్నాను కదా, సో వెనక నందివర్ధనం చెట్టు ఉందన్నమాట. సో ఒక మంచి ఫ్లవరు ఫ్రెష్గా పూసింది అదే రోజు మార్నింగ్. సో నందివర్ధనము శివుడికి చాలా ఇష్టం కాబట్టి నేను శివుడికి పెట్టానన్నమాట. ఒకటే పువ్వు వచ్చింది, రెండు చెట్లు ఉన్నాయి కానీ ఆ రోజు ఒకటే పువ్వు వచ్చింది. సో శివుడి కోసం అని చెప్పేసి నందివర్ధనం చూడండి, వైట్ కలర్ది ఎంత బాగుందో, ఎంత మంచి స్మెల్ వస్తాయో అసలు నందివర్ధనం. అండ్ ఇక్కడ వచ్చేసి చామంతి పూలు. సో ఇంట్లో అయితే మా గార్డెన్లో గులాబ్ పూలు, చామంతులు, బంతులు, కారబంతులు, ఇంకా దాలియాలు, జినియాలు, చాలా రకాల ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూడండి అసలు ఆ కలరు ఎంత పెద్ద పువ్వు, అరచేతి కన్నా పెద్ద పువ్వు అన్నమాట. బేబీ పింక్తో ఉంది అది దాలియాసు. సో చాలా రకాల ఫ్లవర్స్తో అయితే నేను డెకరేట్ చేసుకున్నాను అమ్మవారిని. సో ఆ డెకరేషన్ కూడా చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మా ఇంట్లో పూజ జరిగినా ఫంక్షన్ జరిగినా అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఈ వేటికైనా సరే డెకరేషన్ అనేది జగదీషే చేస్తారు. సో బయట అయితే ఎప్పుడు చేయించుకోలేదు మేము, ప్రతిసారి ఏ ఈవెంట్ ఉన్నా కూడా జగదీష చేస్తారు మా ఇంట్లో. సో ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అసలు ఎంత బాగున్నాయో, అసలు లోపలంతా రెడ్ వచ్చేసి ఆ పూల రెక్కలకి మాత్రం వైట్ కలర్ ఉంది. అసలు చెట్టు నిండా పూస్తాయి అన్నమాట ఈ దాలియాసు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. ఇక్కడ చూసారా చామంతులు అండ్ బంగాళాబంతి అంటారు కదా జినియాలు ఇవి. ఇక్కడ మాకు గార్డెన్లో ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి, బటర్ఫ్లైస్ అయితే చాలా బాగా వస్తాయి. తూనీగలు, బటర్ఫ్లైస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ అలా కూర్చొని ఉంటే గార్డెన్లో చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే కలెక్ట్ చేసాము, వంటల దగ్గరికి వెళ్ళిపోదాము. ప్రసాదాల కోసం ఏం చేసామో చూద్దాము. కుక్కర్ చూస్తున్నారు కదా ఇక్కడ, ఇది చక్ర పొంగల్కి అని చెప్పేసి రెడీ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి పాయసానికి రెడీ అవుతుంది, సగ్గుబియ్యం పాయసము. అండ్ సగ్గుబియ్యం అయితే ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను ఒకరోజు నైట్ ముందే. ఇదేంటంటే ఇలా నానబెట్టుకుంటే పాలల్లో వేసిన కానీ వెంటనే ఉడికిపోతాయి అన్నమాట, ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇక్కడ వచ్చేసి పూర్ణాలకి పిండి, బెల్లము పిండి వండేసి చక్కగా పెట్టేసుకున్నాను. సో దోశ పిండి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, అది పులవకుండా ఉంటే బాగుంటుంది పూర్ణాలకి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి శనగలు, అమ్మవారికి ప్రసాదం మెయిన్ కదా, శనగలు చాలా ఇష్టం అంటారు. సో శనగలు అయితే నానబెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పులిహోరకి రైస్ రెడీ అయిపోతుంది. అండ్ ఇవంతా ప్రిపరేషన్లో ఉంటే ఒక సైడ్ ఏంటంటే గారెలకి పిండి నలుగుతూ ఉంది, కష్టపడిపోతూ ఉంది గ్రైండర్ నలగాలా వద్దా అని చెప్పేసి. గారెలకి వాటర్ ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేయకపోతేనేమో గ్రైండర్ తిరగదు. సో అదేదో కష్టాలు పడతా ఉంది. సరే ఈలోపైతే ఒకసారి పూజ గదిలో ఎలా ఉంది అనేది ఒకసారి చూపించేస్తాను. ఇక్కడైతే ఇంకా అమ్మవారిని పెట్టుకోలేదు, దేవుళ్ళ ఫోటోలు అయితే తుడిచేసి చక్కగా బొట్లు పెట్టుకొని ఉంచాను. ఇవొచ్చేసి ఇప్పుడు చూసారు కదా ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాను కదా, గార్డెన్లో నుంచి కట్ చేసుకొచ్చుకున్నాను. అండ్ సైడ్కి చూస్తే కనకాంబరాలు, ఇవి కుండీల్లో పెడతాము, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఎవ్రీ ఇయర్ అయితే పెద్ద మాల కట్టి అందరి దేవుళ్ళకి వేసేదాన్ని, ఈ ఇయర్ కుదరలేదు. సో తులసమ్మవారు, కనకాంబరాలు చక్కగా అక్కడ పెట్టుకున్నాను అన్నమాట దేవుళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ చూడండి, ఇది వెనకాల డెకరేషన్ కొంచెం చిన్నగా చేశారు జగదీషు, అరిటాకులతోటి బ్యాక్డ్రాప్ ఉందన్నమాట. దాని పైన ట్రెడిషనల్గా ఇలా బంతిపూలు ఉంటాయి కదా ఆర్టిఫిషియల్వి, సో వాటితో డెకరేషన్ చేశారు. మళ్ళీ అమ్మవారిని పెట్టుకున్నప్పుడు ఎలా అలంకరించామో చూద్దాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రసాదాల కోసము పాలైతే పొంగిపోయాయి చక్కగా, అండ్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. సో దాని తర్వాత వచ్చేసేసి చక్ర పొంగలి,
చక్కెర పొంగలి. చక్కగా కొబ్బరి ముక్కలు నేతిలో వేయించి జీడిపప్పులు ఇంట్లో కాసుకున్న నెయ్యి వేసి కాదు కాదు పోసి పచ్చకర్పూరం వేసి చక్కగా చేసామన్నమాట. ఇది వచ్చేసి చింతపండు పులిహోర. సో కావాల్సిన అన్నీ నేను వేసి ఇచ్చేసాను. జగదీష్ కలిపెట్టారు. ఇలాంటి హెల్ప్ బాగా చేస్తూ ఉంటారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకోకపోతే ఏ పనులు అయితే అవ్వవు. ఇండియాలో అయితే చాలామంది ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి కానీ ఏదైనా సరే. ఇక్కడైతే అలా ఎవరు ఉండరు. పిలిచినా కూడా ఒకసారి వస్తారు, వన్ అవర్ వస్తారు. సో ఎవ్రీ ఇయర్ పిలవాలన్నా కష్టమే. సో ఎప్పుడైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసుకుంటేనే హెల్ప్ అవుతుంది అది. ఇక్కడ చూడండి పూర్ణాలు. ఈ వరలక్ష్మి వ్రతానికి పూర్ణాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఇయర్లో చాలా తక్కువ చేస్తాం పూర్ణాలు. సో వరలక్ష్మి వ్రతానికి అయితే మ్యాండేటరీగా చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి గారెలు చూసారా ఎంత బాగా అన్నీ ఒకటే కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. ప్రసాదాలు అయితే అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే పూజ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడైతే తోరాలు 9 ముళ్ళతోటి ఫ్లవర్స్ తోటి కట్టి పెట్టుకున్నాను. అండ్ ఫ్రూట్స్ పూలు ఇక్కడ చూసారా అమ్మవారు.
చూస్తున్నారు కదా వరలక్ష్మి పూజ ఎలా చేసుకుంటున్నాము అనేది సో ఇక్కడ అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఘట్టం అప్పుడప్పుడు జరిగే అరుదైన సన్నివేశము అయినా ఎవ్రీడే పెడితే ఏం బాగుంటుందండి చెప్పండి ఇలా పూజలు జరిగినప్పుడు పెడితే స్పెషల్గా గుర్తుండిపోతుంది అనమాట హస్బెండ్స్కి కూడా అవునంటారా కాదంటారా మీరేమంటారో కింద కమెంట్స్లో చెప్పండి సో పూజ అయితే అయిపోయింది తాంబూలం తీసుకోవడానికి మా నేబర్హుడ్లో ఉన్న ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేశాను సో వాళ్ళ కోసము తాంబూలం ప్రిపేర్ చేసుకుంటున్నాను సో జాకెట్ ముక్క తమలపాకులు వక్క పసుపు కుంకుమ పండ్లు పూలు శనగలు అన్నీ కలిపి తాంబూలం అయితే రెడీ చేసుకున్నాను సో నేనైతే 11 మందిని ఇన్వైట్ చేశాను సో 11 మందికి తాంబూలం ఇచ్చానన్నమాట అండ్ తాంబూలంతో పాటు నేను ఇంట్లో వంట చేశాను కాబట్టి ఆ ప్రసాదాలు కూడా ప్యాక్ చేసి ఇచ్చాము ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వరలక్ష్మి వ్రతానికి మెయిన్ చేసిన ప్రసాదాలు అయితే చక్ర పొంగలి గారెలు పూర్ణాలు పాయసము పానకం వడపప్పు శనగలు అండ్ ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం కోసం అని చేసి ముద్దపప్పు పులుసు బంగాళదుంప వేపుడు చేశాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాక్స్లో పులిహోర రైస్ గారెలు పూర్ణాలు అన్నీ పెట్టేసేసి ప్రసాదము అన్నీ అలా పెట్టేసేసి తాంబూలంతో పాటు ఈ ప్రసాదం కూడా ఇచ్చామన్నమాట ఎందుకు అలా ఇవ్వాల్సి వచ్చింది అంటే మనము తాంబూలం ఇచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు భోజనం పెడితే చాలా మంచిది అంటారు కదా కాకపోతే ఏంటంటే ఇంటికి వచ్చిన ముత్తైదులు ఒక్కచోటే కాదు కదా సో సెకండ్ ఫ్రైడే రోజు చాలామంది చేసుకుంటారు సో ఇండియన్స్ ఉండేది తక్కువ కాబట్టి కమ్యూనిటీస్లో ఉన్నవాళ్లే వేరే వేరే ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకోవాలి అండ్ మా ఇంటికి ఎవరైతే వచ్చారో తాంబూలం తీసుకోవడానికి మళ్ళీ ఈ పూజ అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకున్నాను సేమ్ డేనే అండ్ అది కూడా ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేశాను లాస్ట్లో సో ఇక్కడైతే మాకు నేబర్స్ చక్కగా ఇంటికి వచ్చారు తాంబూలానికి ఇక్కడ వచ్చేసి మా ఇంటి పక్కన నేబరు తన పేరు వచ్చేసి హిమని అండ్ తన అయితే అమ్మవారిని చక్కగా డెకరేట్ చేసుకున్నారు అష్టలక్ష్మణులను కూడా చక్కగా పెట్టుకున్నారు సో చాలా బాగా అనిపించింది అందుకని ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను సో నేనైతే తాంబూలానికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి ఇక్కడ ఒక్కచోటే కాదు వేరే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేశారు సేమ్ నేబర్హుడ్లో సో వాళ్ళ ఇంటికి కూడా తాంబూలానికి వెళ్ళాను కాకపోతే అక్కడ వీడియో క్లిప్ అయితే తీయడం కుదరలేదు సో ఇదండి అమెరికాలో మా వరలక్ష్మి వ్రతం పూజ 2023కి సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంటిల్ దెన్ బై బై